ఎన్ఎస్ఈ కరెన్సీ డెరివేటివ్ విభాగంలో పదిహేను ఏళ్లలో ఆరు వందల తొమ్మిది ట్రిలియన్ల లావాదేవీలు జరిగాయి మంగళవారంతో పదిహేను ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖ ఎన్ఎస్సె ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్ తన ప్రయాణంలో ఆరు వందల తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు విలువైన రెండు వేలు కోట్ల ఒప్పందాలు జరిగాయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్సీ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఎనిమిది నా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్ ను ప్రవేశపెట్టింది ఫ్యూచర్స్ ఆన్ కరెన్సీ స్పాట్ రేట్ యుఎస్ డాలర్ భారత రూపాయిని ప్రారంభించింది మొదటి రోజు ట్రేడింగ్ లో రెండు వందల తొంభై ఒక్క కోట్ల విలువైన అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది కాంట్రాక్టుల ట్రేడింగ్ జరిగింది బోస్ ఇప్పుడు ఏడు కరెన్సీ జతలపై కరెన్సీ ఫ్యూచర్స్ మరియు కరెన్సీ ఎంపికలను అందిస్తుంది భారత కరెన్సీలు యుఎస్ డాలర్ యూరో జపనీస్ ఎన్ పౌండ్ స్టెర్లింగ్ మరియు మూడు డాలర్ యూరో డాలర్ పౌండ్ స్టెర్లింగ్ యుఎస్ డాలర్ మరియు జపనీస్ జపనీస్ఎన్ ఇక మరొక మల్టీబ్యాగర్ స్టాక్ ఎగువ సర్క్యూట్లో లాక్ చేయబడింది బోర్డు బోనస్ షేర్లు మరియు స్టాక్ స్ప్లిట్ ను ప్రకటించే అవకాశం ఉంది ఒక్కో షేరుకు ముప్పై రూపాయల నుంచి నూట ఏడు రూపాయల ఎనభై ఐదు పైసలు వరకు ఈ స్టాక్ కేవలం రెండు సంవత్సరాలలో రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది సోమవారం ట్రేడింగ్ సెషన్ బెంచ్ మార్క్ సూచీలకు సానుకూల లాభాలతో ముగిసింది మూడు కోట్ల ఏడు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు పాయింట్ సున్నా ఆరు కోట్ల విలువైన బీఎస్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్తో బీఎసీ సెన్సెక్స్ ఇండెక్స్ సున్నా పాయింట్ ఒకటి ఏడు శాతం వృద్ధిని నమోదు చేసి అరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు పాయింట్ ఆరు సున్నా స్థాయికి చేరుకుంది గ్రీన్లో ఉన్న మార్కెట్తో పాటు బీఎస్సీలో టాప్ గేనర్లలో ఒకటైన ఈ ఐరన్ స్టీల్ కంపెనీ షేర్లు ఐదు శాతం అప్పర్ సర్క్యూట్లో లాక్ చేయబడ్డాయి దాని మునుపటి ముగింపు నూట రెండు రూపాయల డెబ్బై ఐదు పైసలు నుండి ఒక్కో షేరుకు నూట ఏడు రూపాయల ఎనభై ఐదు పైసలు కంపెనీ షేర్లు బీఎస్సీలో ఒకటి సున్నా ఒకటి రెట్లు ఎక్కువ పెరిగాయి కంపెనీ చేసిన ఈ క్రింది ప్రకటన కారణంగా స్టాక్ ధరలో ఆకస్మిక పెరుగుదల జరిగింది సంస్థ యొక్క డైరెక్టర్ల బోర్డు సమావేశం సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడున సాయంత్రం నాలుగు గంటలకు జరగాల్సి ఉంది ఈ క్రింది వ్యాపారాలను పరిశీలించి ఆమోదించడానికి ఏ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ల యొక్క స్టాక్ స్ప్లిట్ సబ్ డివిజన్ ను పరిగణనలోకి తీసుకోవడం బి కంపెనీ యొక్క అధికృత వాటా మూలధనాన్ని పెంచడం మరియు కంపెనీ యొక్క మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ లో తదుపరి మార్పు సి కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ హోల్డర్లకు బోనస్ షేర్ల జారీని సిఫార్సు చేయడం మరియు ఆమోదించడం డి ఏదైనా ఇతర వ్యాపారాన్ని చర్చించడానికి రుద్ర గ్లోబల్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ లిమిటెడ్ రుద్ర గ్లోబల్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ లిమిటెడ్ పంతొమ్మిది వందల తొంభై ఒక్కలో గుజరాత్లోని స్టీల్ రీరోలింగ్ మిల్లుతో నెలకు ఒక వెయ్యి మెట్రిక్ టన్ సామర్థ్యంతో ప్రారంభించబడింది నేడు ఇది షిప్ రీసైక్లింగ్ ఆక్సిజన్ ప్లాంట్లు ఇండక్షన్ ఫర్నేస్లు మరియు రీరోలింగ్ మిల్లులు వంటి వివిధ వ్యాపారాలలో నిమగ్నమై సంవత్సరానికి మూడు లక్షల మెట్రిక్ టన్ కంటే ఎక్కువ ఉక్కును ఉత్పత్తి చేస్తుంది ఈ స్టాక్ కేవలం రెండు సంవత్సరాలలో రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఫ్రీ గైడెన్స్ మరియు ఫ్రీ ట్రేడింగ్ టిప్స్ కోసం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నంబర్ కి ఇప్పుడే మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి